నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. గత 5 ఏళ్లలో జగన్ పాలన పాపాల కారణంగా రోడ్లకు ఈ దుస్థితి దాపురించింది. 2014-19 టీడీపీ హయాంలో ఏడీపీ రోడ్డుకి రాజానగరం నుండి సామర్లకోట వరకు 292 కోట్లు నిధులు మంజూరు చేస్తే కాంట్రాక్టర్ అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరిగింది. తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం కక్షతో కాంట్రాక్టర్ కి 50 కోట్ల రూపాయలు బిల్లు అప్పు చేసింది. ప్రస్తుతం ఏడీబీ రోడ్డుపై ప్రయాణం దుర్లభంగా మారిన పరిస్థితుల్లో కాంట్రాక్టర్ గారిని అధికారులను ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడటం జరిగింది. గత ప్రభుత్వం ఆర్ఎండ్బీ కాంట్రాక్టర్లకు 2500 కోట్లు బకాయిలు పెట్టగా తక్షణ చర్య క్రింద సీఎం కనీసం 300 కోట్ల బిల్లులు చెల్లించడానికి అంగీకరించారు. అయితే వర్షాలు ఏకతాటిగా కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కొంత మరమ్మతులు చేయమని కాంట్రాక్టర్ మరియు అధికారులను కోరారు. ఎలాగైపోతుంది? ఎలాగైపోతుంది? బీటీ పడి వరకు మాక్సిమం